ప్రార్థన చేసుకుందామండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామమునకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమందు ఈ రీతిగా మీ పాద సన్నిధిలో విలువైన జ్ఞాన సంగతులు మేము నేర్చుకోవడానికి మీరు సహాయపడినందుకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. కొన్ని మాటలు మీ పిల్లలకు వివరిస్తుండగా తోడుగా ఉండమని కోరుతూ, వినబడుతున్న ప్రతి మాటను మీ పిల్లలు గ్రహించి అర్థం చేసుకున్నట్లు తగిన జ్ఞానమును ప్రతి ఒక్కరికి ప్రసాదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మూడవ మాటను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మూడవ మాట యోహాను సువార్త 19:26 వ్రాయబడింది. నేను చదువుతాను, చూడండి. యోహాను సువార్త 19:26, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మూడవ మాటను చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన సందర్భం మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన సమయంలో ఆయన సిలువ దగ్గరలో ఆ సమీపంలో యేసును ప్రేమించిన యేసు ప్రేమించిన శిష్యుడు, ఆ శిష్యుడు యేసును ప్రేమించాడు, యేసు ఆ శిష్యుణ్ణి ప్రేమించాడు. యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒకడైన యేసు ప్రేమించిన శిష్యుడు ఆ యేసు సిలువ దగ్గర నిలుచుని ఉండటం, ఆ సమీపంలోనే యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన తల్లి మరియమ్మ గారు అక్కడ నిలుచుండడం చూసి ఆ శిష్యుని వైపు చూపిస్తూ తన తల్లితో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత తన శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ రోజు నుండి ఆ గడియ నుండి ఆమెను ఆ శిష్యుడు తన ఎంత చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులార, యేసుక్రీస్తు వారు తన తల్లి బాధ్యతలను తన శిష్యునికి ఎందుకు అప్పగిస్తూ ఉన్నాడు? తన తల్లిని చూసుకోవడానికి తన శిష్యునికి ఎందుకు అప్పగిస్తున్నాడు అని మనం కొంచెం ఆలోచించాలి. ఆమెకు చూసుకోవడానికి ఎవరు లేరా, పిల్లలు లేరా అని మనం ఆలోచిస్తే, ఆమెకు పిల్లలు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు వ్రాయబడుతూ ఉంది. ఆమెకు కుమారులు ఉన్నట్లుగాను ఆమెకు కుమార్తెలు కూడా ఉన్నట్లుగా వేద గ్రంథంలో వ్రాయబడింది. ప్రియులారా, ఆ సందర్భాన్ని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే, మార్కు సువార్త 6:2 నుండి, విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమిట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు యోసే యోధ సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారికి తల్లి ఉంది, ఆ తల్లికి పుట్టినటువంటి కుమారులు మనకు 4 కనబడుతున్నారు. వారి పేర్లు కూడా ఇక్కడ మనం చూడగలిగితే, యాకోబు యోసే యూదా సీమోను, ఈ 4 ఆమెకు కుమారులుగా కనిపిస్తున్నారు. అంటే యోసేపు గారు మరి మరియమ్మ గారికి క్రీస్తు జన్మించిన తర్వాత
మరలా వారు కలిసి కాపురం చేయడం జరిగింది. యేసుక్రీస్తు వారి జన్మ తర్వాత, ఆయన జన్మించిన తర్వాత యోసేపు గారు మరియముతో కలిసి ఉండటం, కాపురం చేయడం మనం చూస్తాం. ఆ కాపురంలో వారికి నలుగురు కుమారులు, యేసుక్రీస్తు వారి తరువాత యోసేపు మరియమ్మలకు పుట్టిన కుమారులు నలుగురు కుమారులు, అలాగే కుమార్తెలు కూడా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన మంచి బోధ చేస్తూ ఉండగా ఆనాటి యూదులు ఆ బోధకు ఆశ్చర్యపడి ఆ సమాజంలో ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారు, ఇతను ఎలా ఇలాంటి మాటలు చెప్పగలుగుతున్నాడు, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎక్కడిది, ఎలా చెబుతున్నాడు ఇలాంటి మంచి సంగతులు, ఇతను మరియ కుమారుడు కాడా, ఇతని సహోదరులు ఇతని సహోదరీలు మనతోనే ఉన్నారు కదా, ఈయనకింత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని అతని విషయంలో, యేసుక్రీస్తు వారి విషయంలో అభ్యంతరపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. ప్రియులారా, మరి మరియమ్మ గారికి కుమారులు ఉన్నప్పుడు, కుమార్తెలు ఉన్నప్పుడు మరి ఆ బాధ్యతలు, ఆమెను చూసుకోవలసినటువంటి బాధ్యతలు తన శిష్యునికి ఎందుకు అప్పగిస్తున్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తును గర్భాన్న ధరించిన దగ్గర నుండి మరియమ్మ గారి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. యేసుక్రీస్తును గర్భాన్న ధరించడానికి ఇష్టపడిన నాటి నుండి ఆమె ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు అనుభవించవలసి వచ్చింది. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా ఆమెకు ప్రదానము చేయబడినప్పుడు, మరియమ్మ గారికి యోసేపుతో ప్రదానము చేయబడినప్పుడు దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా ఈ సంగతిని మనం ఆలోచిస్తే మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది దేవునికి అక్కడ అవసరం లేదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో మనం ఉన్నా, ఆయన మనకు ఒక పనిని అప్పగించినప్పుడు తప్పనిసరిగా తలదించి ఆయన అప్పగించిన పనిని స్వీకరించి ఆయన పనిని చేయాలి. అది దేవుని యొక్క కోరిక. ఇక్కడ యోసేపుకు ప్రదానం చేయబడిన కాలంలో కన్యకగా ఉన్న ఆ మరియమ్మను దేవుడు ఎన్నుకోవడం జరిగింది. ఒక కన్యక గర్భము గుండా యేసుక్రీస్తుని లోకానికి పంపాలన్నది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలో యెషయా గారు తన గ్రంథములో క్రీస్తును గూర్చిన ఒక ప్రవచనాన్ని వ్రాయడం జరిగింది. అది క్రైస్తవులందరికీ తెలిసినదే. యెషయా గ్రంథం 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెడతారు అని రాయబడింది. ప్రియులారా, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెడతారు అని బైబిల్లో దేవుడు చెప్పాడు. ఒక కన్యక కావాలి యేసుక్రీస్తుని లోకానికి పంపడానికి. ఒక కన్యక కోసం ఆయన చూస్తుండగా మరి మరియమ్మ గారు ఆయన దృష్టిలో పడడం, దేవుని యొక్క దృష్టిలో పడడం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆమెను ఆయన ఇష్టపడి ఎన్నుకున్నాడో, దేవుడు ఒక దూతను పరలోకము నుండి ఆమె దగ్గరకు పంపడం జరిగింది. ఆ దూత మరియమ్మ గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాటలు లూకాసువార్త 1:26 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు మరియమ్మ గారిని ఏర్పరుచుకొని ఆమె దగ్గరకు ఒక వర్తమానమును పంపించాడు.
అప్పటికే యోసేపునకు ప్రదానము చేయబడి ఉంది మరియమ్మగారు. ఆమె దగ్గరకు దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము, నీకు ఒక కుమారుడు జన్మించబోతున్నాడు, నీవు గర్భము ధరించబోతున్నావు అనగానే కంగారు పడుతుంది. భయపడవద్దు, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబోతున్నావు, లోక రక్షకునికి జన్మని ఇవ్వబోతున్నావు. దావీదు సింహాసనం మీద కూర్చుండి యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలే ఒక రాజు నీ గర్భాన పుట్టబోతున్నాడు, ప్రభువు నీ గర్భాన పుట్టబోతున్నాడు, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబోతున్నావు అని చెప్పినప్పుడు నిజంగా దేవుని వర్తమానమును విని, నా బ్రతుకులో ఏం జరిగినా పర్వాలేదు, నన్ను ఎంతమంది దూషించినా అవమానించినా పర్వాలేదు, నేను ప్రభువుకు జన్మనివ్వాలి అని ఆమె తన మనసులో సిద్ధపడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ 35వ వచనంలో చూడగలిగితే ఆ దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మరియమ్మ గారు ఆ 38వ వచనంలో చూస్తేనండి, అందుకు మరియ ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఒప్పుకుందండి. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ప్రియులారా, నిజంగా ఒక కన్యకగా ఉన్నప్పుడు ఆమె గర్భము ధరిస్తే లోకం ఏమనుకుంటుంది, లోకం ఎంతగా అనుమానిస్తుంది, అవమానిస్తుంది, ఎంతగా హేళన చేస్తుంది మనకు తెలుసు. పురుషునితో ప్రమేయం లేకుండా, భర్త లేకుండా ఎవరైనా గర్భాన్ని ధరిస్తే భర్తతో ఉండకుండా ఈ లోకం ఎంతగా అనుమానించి అవమానిస్తుందో మనకు తెలియనిది కాదు. అయినా సరే నా ప్రభువు కోసం, నా దేవుని కోసం ఈ ప్రజలను రక్షించే ఒక మహానుభావుడు రాబోతున్నాడు గనక ఆయన కోసం నేను ఎన్ని బాధలైనా అనుభవిస్తానని ఆ ప్రభువుకు జన్మనివ్వటానికి సిద్ధపడింది. ఆ రోజు నుండి ఆమె ఎప్పుడైతే సిద్ధపడిందో, ఒప్పుకుందో, ఆ రోజు నుండి ఆమె బ్రతుకులో ఎన్నో కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నో కష్టాలు ప్రారంభమయ్యాయి, అయినప్పటికీ ఆమె ఒప్పుకుంది. ఎందుకంటే నన్ను అనేక మంది ఈ రక్షకునికి జన్మనిచ్చినందుకు ధన్యురాలు అని పిలుస్తారు అంటుంది. ఒకసారి లూకాసువార్త 1:49 వచనాన్ని మనం చూడగలిగితే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధము అని ఆ దేవుని స్తుతిస్తూ ఉంది. అంత గొప్ప మహానుభావుడికి నేను జన్మనిస్తున్నాను, జన్మనిచ్చినందుకు అనేక మంది రాబోయే రోజుల్లో నన్ను ధన్యురాలు అంటారు. మరి ఇప్పుడు నేనున్న కాలంలో ఎంతమంది నన్ను అవమానించి హేళన చేసినా రాబోయే తరాల్లో అనేక తరాల వారు మా ప్రభువుకి ఈమె జన్మనిచ్చింది అని నన్ను ధన్యురాలుగా భావిస్తారు, నేను ఆశీర్వదింపబడిన దానను అని ఆమె సంతోషంగా ఒప్పుకుంది. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, నిజంగా మరియమ్మ గారి మనసు ఎంత గొప్పది. దేవుడి కోసం ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి అవమానాలైనా భరించాలని ఆమె సిద్ధపడింది. ఒక క్రైస్తవుడు ఈరోజు ఈ రీతిగానే బ్రతకాలి. ప్రియులారా, ప్రభువు కోసం మనకి ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు వచ్చినా ప్రభువు కోసం బ్రతుకుతున్నప్పుడు వాటిని మనం సంతోషంగా భరించాలి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పారు, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. ఇక్కడ మనం కష్టాలు ప్రభువు కోసం అనుభవిస్తే, దేవుని పనిలో శ్రమలు అనుభవిస్తే, అవమానాలు కోరిస్తే నిజంగా పరలోకంలో రెట్టింపు దీవెనలు మనకు ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మరియమ్మ గారి జీవితాన్ని మనం చూడగలిగితే యేసుక్రీస్తును తన గర్భాన ధరించిన దగ్గర నుండి ఆమెకు ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయం ఆమె గర్భము ధరించిన సంగతి యోసేపునకు తెలిసిపోయింది. యోసేపు గారు ఆలోచనలో పడ్డాడు, మరి నా ప్రమేయం లేకుండా ఈమె ఎలా గర్భం ధరించింది, చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా రకరకాలుగా అనుకుంటున్నారు, ఇది నాకెంత అవమానం, ఏదో అయితే జరిగింది, ఆమెను మాత్రం అవమానపరచకుండా ఆమెను విడిచిపెట్టేయాలి, వదులుకోవాలి అని ఆయన సిద్ధపడుతున్నాడు.
మీరు మత్తయి సువార్తలో మొదటి అధ్యాయము 19వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనంలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్తున్నాడండి. యోసేపు గారు అప్పటికే ఆ మరియమ్మ గారిని విడనాడడానికి సిద్ధపడ్డాడండి. ఇతను నీతిమంతుడు గనక తనకు ప్రదానము చేయబడిన, తనకు భారీగా ప్రదానము చేయబడిన మరియమును అవమానపరచను వల్లక రహస్యముగా వదిలిపెట్టాలని ఆలోచించుకునిచున్నాడు. ఈ లోపల దేవుడు ఆ సంగతిని ఎరిగి మరలా దేవదూతను ఆ యోసేపు దగ్గరికి పంపించడం జరిగింది. ఆ దేవదూత చెప్పిన మాటలే మనం ఇక్కడ చదువుకున్నాం. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్తూ ఉన్నాడు దేవదూత. అయినా సరే లోపల ఇంకా సందేహం ఉండడాన్ని బట్టి ఒక ప్రవచనాన్ని కూడా ఆ దేవదూత యూసేపు గారికి తెలియపరచడం జరిగింది. ప్రియులారా, ఇక్కడ 21వ వచనంలో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథములో ఉన్న ప్రవచనాన్ని దేవదూత యోసేపు గారికి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే అతనికి ఒక పరిపూర్ణమైన నమ్మకం కలగాలి, పరిశుద్ధాత్మ వలనే ఈమె గర్భం ధరించిందన్న సంగతి తెలియాలి. అందుకే ఒక ప్రవచనాన్ని కూడా ఆ దేవదూత యోసేపు గారికి గుర్తు చేయటం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్ని కష్టాలు అనుభవిస్తుంది గర్భము ధరించిన దగ్గర నుండి, యేసును గర్భములో ధరించిన దగ్గర నుండి ఎంతోమంది అవమానిస్తున్నారు, ఎంతోమంది హేళన చేస్తున్నారు. యోసేపు గారు కూడా వాటన్నిటిని విని వాటిని తాళలేక ఈమెను విడనాడాలి అని సిద్ధపడ్డాడు. చూసారా ఎన్ని కష్టాలు ఆమె బ్రతుకులోకి వచ్చాయో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక అక్కడతో ఆగలేదు ఆమెకు కష్టాలు. మరియమ్మ గారికి ఇక రాబోయే రోజులు ఎలాంటి కష్టాలు వచ్చాయి? ఆయనకు జన్మనిచ్చే సమయంలో బెత్లహేము గ్రామానికి వారు రావడం జరిగింది. ప్రియులారా, నజరేతు నుండి యోసేపు మరియములు బెత్లహేము గ్రామానికి వచ్చారు. ఎందుకంటే ప్రజాసంఖ్య వ్రాయబడుతున్న కాలం అది. ఆ ప్రజాసంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకోవడం కోసం యోసేపు మరియములు బెత్లహేము గ్రామానికి రావడం జరిగింది. ఈ బెత్లహేము గ్రామానికి వచ్చిన సమయంలో ఆమె నిండు శోలాలు, ఆమె ప్రసవించే దినములు ఆసన్నమయ్యాయి. ఇక ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆమె యేసుక్రీస్తు వారికి జన్మనివ్వడం జరిగింది. ఆయన ఎక్కడ జన్మించాడో స్థలమైతే మనకు తెలియదు. చాలామంది పశువుల తొట్టెలో ఆయన పుట్టాడు, పశువుల పాకలో పుట్టాడని మాట్లాడతారు, కానీ బైబిల్లో ఆయన పశువుల పాకలో జన్మించాడన్న సంగతి లేదు. ప్రియులారా, లూకాసు వార్త 2:6-7 వచనాలు, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని, ఎక్కడ కన్నదో తెలియదండి, ఎక్కడ కన్నదో మనకు స్థలం తెలియదు, తన తొలుచూలు కుమారుని కని తర్వాత ఆ బిడ్డను పొత్తి గుడ్డలతో చుట్టి ఆ సత్రమునకు వచ్చారు. ఆ చుట్టుకొని ఆ సత్రములో వారికి ఒక సత్రానికి వచ్చారు ఆయన తీసుకొని. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టిరి. పుట్టిన ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టారు. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకాన్ని రక్షించడానికి వచ్చిన మహానుభావుడు పశువుల తొట్టెలో పరుండడం ఏంటి? నిజంగా ఆమె ఎన్ని ఇబ్బందులు పడుంటుంది ఆయనకు జన్మనివ్వడానికి. ఎవరూ స్థలం ఇవ్వలేదండి, ఎక్కడో ఆయనకు జన్మనిచ్చిందండి. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రియులారా, నేను ప్రభువుకు జన్మనిస్తాను అని ఒప్పుకున్న దగ్గర నుండి ఎన్ని కష్టాలు. ఆయనను కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రానికి వచ్చి సత్రములో ఎక్కడా స్థలము లేనందున అతన్ని పెట్టడానికి, ఆ ప్రభువును ఉంచడానికి ఎక్కడో పశువుల తొట్టిలో పరుండబెట్టారట. చూసారు ఎలాంటి దయానీయమైన పరిస్థితి. వీటన్నిటినీ కూడా నిజంగా భరిస్తుంది, ఈ బాధలన్నీ భరించుకుంటూ వస్తుంది మరియమ్మ గారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి, యేసుక్రీస్తును గర్భాన ధరించిన దగ్గర నుండి ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. కన్నీళ్ళు, అవమానాలు
ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన తర్వాత దేవునికి ఆయనను ప్రతిష్ఠించడానికి యెరూషలేములో ఉన్న దేవాలయానికి తీసుకుని వచ్చారు యోసేపు మరియమ్మలు. ఆ దేవాలయములో ఒక భక్తుడు ఉంటున్నాడండి, ఆయన పేరు సుమయోను. క్రీస్తు ఈ లోకానికి వస్తారని, ఆయనను చూసేంతవరకు తాను మరణించరని దేవుని ద్వారా మరి తెలియపరచబడింది ఆయనకి. ఆ యేసుక్రీస్తు రాక కోసమే చూస్తున్నాడు. రానే వచ్చింది ఆ సమయం, ఆయనను చూసే ఆ దినం ఆసన్నమైంది. ఆ యేసుక్రీస్తును, ఆ చిన్నారి శిశువుని తీసుకొని యోసేపు మరియములు దేవాలయానికి రాగా ఆ సుమయోను ఆ యేసుక్రీస్తును తన చేతుల్లో పట్టుకొని ఆయన ఎంతగానో మంచి మాటలు మాట్లాడుతూ మరియమ్మ గారిని గురించి కూడా ఒక మాట ప్రవచన వాక్కును పలికాడండి ఆయన. మీరు చూడగలిగితే లూకాసు వార్త 2:35 మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోబోతుందమ్మా. లోక రక్షకుడైన ఈ ప్రభువుకు నీవు జన్మనిచ్చావు కదా, నీవు ఎన్నో బాధల్లోనికి వెళ్ళబోతున్నావు, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోబోతుంది అని అంటున్నాడండి. దూసుకొని పోవును. చూసారా, మన దేహంలో ఒక కత్తిని దించితే మనకెంత బాధ ఉంటుంది ప్రియులారా. అలాంటి బాధను యేసుక్రీస్తుకు జన్మనిచ్చినందుకు మరియమ్మ గారు అనుభవిస్తుంది, అనుభవించబోతుందని ఆ మాటల అర్థం. నిజంగా ఎన్ని కష్టాల నడుమ ఆమె జీవితం కొనసాగుతుందో మీరు ఆలోచించాలి. తర్వాత కొన్ని సందర్భాలలో ఆమెకు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు రావటం కూడా జరిగింది. యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన తర్వాత ఆయనకు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయములో అక్కడ పండుగ ఆచరిస్తూ ఉన్నారు యూదులు. పస్కా పండుగకు ఆ యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి యూదులంతా చేరుకున్నారు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చి అనేక మంది విస్తారమైన జనం. యోసేపు మరియములు యేసుక్రీస్తుని తీసుకొని ఆ పండుగకు వచ్చారు యెరూషలేముకు. వచ్చిన తర్వాత ఆ పండుగ కార్యక్రమాలన్నీ చూసుకుని వాళ్ళు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఆ సమయంలో ప్రభు బోధకుల మధ్య కూర్చుండి ఆయన వారి మాటలు వినుచూ వాళ్ళను ప్రశ్నలు అడుగుతూ, వాళ్ళు ప్రశ్నిస్తుండగా వాళ్ళకి ప్రత్యుత్తరంగా సమాధానాలు చెప్తూ ఉన్నాడండి. సమాధానాలు చెప్తున్నాడు. ఇక యోసేపు మరియములు ఆయన మనతోనే ఉన్నాడు అనుకున్నారు. కొంత దూరం వెళ్ళారు, చూస్తే వాళ్ళతో లేడు. వారు ఆ యెరూషలేము దేవాలయం చుట్టూ ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగారు. వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళారు ప్రభువుని వెతుకుంటూ. చాలా చోట్ల ఆయనను వెతికారు, ఎక్కడ దొరకలేదు. మరలా కొంత దూరం వెళ్ళి వెనక తిరిగి వచ్చి ఆ యెరూషలేము దేవాలయంలోనే చూసినప్పుడు ఆయన బోధకుల మధ్య కూర్చుండి వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు చక్కగా సమాధానాలు ఇస్తూ ఉండగా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్న దృశ్యాన్ని కూడా వాళ్ళు చూశారు. ఆ సమయంలో మరియమ్మ గారు యోసేపులు ఏమంటున్నారో ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథంలో అదే లూకాసు వార్త 2:48 చూడండి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకిలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా అని వారితో చెప్పెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సందర్భాన్ని చూస్తే యెరూషలేము దేవాలయములో తల్లిదండ్రులతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి? ఈ శరీర సంబంధమైన తండ్రి ప్రక్కనే ఉండగా యోసేపు గారు ఆయన ఏమంటున్నాడు, మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నా తండ్రి పనుల మీద ఉండాలని మీరెరుగరా, మీకు తెలియదా అన్నాడండి. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా స్పందించుంటారు ఆ మాటలకి, ఎలా ఆలోచించుంటారు? ఇదేంటి, యోసేపు గారు ఇక్కడ ఉండగా మరొక తండ్రిని గురించి మాట్లాడుతున్నాడేంటి ఈయన? ఎందుకంటే యూదులు ఎప్పుడు యేసుక్రీస్తు మాటలను అపార్థమే చేసుకున్నారండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నది పరలోకపు తండ్రి గురించి. నా తండ్రి పనుల మీద, ఆయన నన్ను పనులపై పంపించాడు, ఆయన పనులు చేయటానికి నన్ను పంపించాడు. ఆయన పనులు చేయాలని మీకు తెలియదా? నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అన్నాడు. నిజంగా అక్కడ ఉన్నవాళ్ళు ఎంతోమంది ఆ మరియమ్మ గారిని హేళన చేసి ఉంటారండి, అవమానించుంటారు ప్రియులారా. ఓహో, ఈమెకి యోసేపు కాకుండానే ఇంకొక భర్త కూడా ఉన్నాడా అని నిజంగా ఆమెను బాధపరిచే విధంగా మాట్లాడి ఉండవచ్చు.
ఎందుకంటే లోకులు కాకులు అన్నారు లోకుల ఆలోచనలు మరి దేవుని ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా నేను ఎందుకు ఈ సందర్భాలు చెప్తున్నానంటే నిజంగా మరియమ్మ గారు యేసుక్రీస్తుకు జన్మనివ్వక ముందు గర్భాన ధరించిన దగ్గర నుండి ఆయనకు జన్మనిచ్చిన తర్వాత కూడా కొన్ని అవమానాలు నిందలు భరించవలసి వచ్చింది ప్రియమైన దేవుని వారలారా అలాగే మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను మరొక సందర్భాన్ని మీరు చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతంలో ఉన్నాడండి ఆయన సేవా కార్యక్రమాల్లో ఉన్నాడు తండ్రి పనుల మీద ఉన్నాడు ఇలా తండ్రి పనుల మీద ఒక ప్రాంతంలో ఉండగా మరియమ్మ గారు తన కుమారులు ఆమెకు నలుగురు కుమారులు ఉన్నారని మనం చూసాం బైబిల్లో ఆ కుమారులను వెంట పెట్టుకొని యేసుక్రీస్తు వారి దగ్గరకు రావడం జరిగింది ఆ సమయంలో ఒకడు లోపలికి వచ్చి అయ్యా నీ తల్లి వచ్చింది నీ సహోదరులు వచ్చారు నీతో మాట్లాడవాలని అక్కడ బయట నిలిచి ఉన్నారు అనగానే ప్రభువు మాట్లాడిన మాటలు చూద్దాం ప్రియులారా మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనాన్ని చూడగలిగితే 46వ వచనం ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరులను నా సహోదరియు నా తల్లియు అనెను ప్రియులారా నిజంగా వాళ్ళు వెలుపల ఉన్నారు ఒకడు లోపలికి వచ్చి ఈ మాట చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వినే విధంగా ఆయన ఏమంటున్నాడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అంటున్నాడండి ఆ ప్రక్కనున్న తన శిష్యుల వైపు చెయ్యి చూపించి ఇదిగో పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారముగా ఆయన పనుల్లో ఉన్నారే ఇదిగో వీరే నాకు తల్లి వీరే నాకు సహోదరులు అంటున్నాడండి ఆ సమయంలో ఆ మాటలు విన్న మరియమ్మ గారి కుమారులు ఉన్నారు కదండి అక్కడ వాళ్ళు ఎంతగా ఆమెను ఇబ్బంది పెట్టుంటారు వద్దంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళావు నీవు చూసావా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఎవరు నా తల్లి అంటున్నాడు నీవంటే లెక్కలేదు ఎవరు నా సహోదరులు అంటున్నాడు మేమంటే ఆయనకు లెక్కలేదు ఇంత అవసరమా ఇక ఆయన మనకు అవసరమా అని ఎన్ని మాటలు మాట్లాడి ఉంటారు ఆ యేసుక్రీస్తు సహోదరులు ఆ మరియమ్మ గారితో నిజంగా అడుగడుగున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తుంది ఎన్నో శ్రమలు ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉంది ప్రియులారా ఇలా జరుగుతున్న కాలంలో యేసుక్రీస్తు వారి మీద ఆయన సహోదరులు ద్వేషాన్ని పెంచుకున్నారు ఎందుకంటే ఆయన సహోదరులు ఆయన యందు ఇంకా విశ్వాసం ఉంచలేదు ఆయనను పరలోకమందున్న దేవుని కుమారుడుగా దేవునిగా వాళ్ళు స్వీకరించలేదు కనుక యేసుక్రీస్తు అంటే వాళ్ళలో ద్వేషం మొదలైంది ఇక ఏ విధంగానైనా ఆయనను మన ఇంట్లో ఉండకుండా చేయాలని వాళ్ళు కక్ష కట్టినట్లుగా మనం చూస్తున్నాం వాళ్ళ ఆలోచన అలా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఒకరోజు యేసుక్రీస్తు వారు ఇంటిలో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో యేసుక్రీస్తు సహోదరులు ఆయన గురించి మీరు చూడగలిగితే ప్రియులారా యోహాను సువార్త యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయంలో ఈ విషయం మనకు కనబడుతుంది యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలోని సంచరించుండెను యూదుల పర్ణశాల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న ఈ క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము మా ఇల్లు వదిలిపెట్టి ఈ స్థలమును విడిచిపెట్టి యూదయకు వెళ్ళుము అంటున్నారండి మా ఇంట్లో నుండి వెళ్ళిపో నిన్ను చంపాలని యూదులు ప్రయత్నం చేస్తున్నారు నీవంటే వాళ్లకు నచ్చటం లేదు నీ మీద వాళ్ళు ద్వేషం కలిగి ఉన్నారు నిన్ను చంపే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు మరి నిన్ను చంపే క్రమంలో నీవు మా యొద్ద ఉంటే మమ్మల్ని కూడా చంపేస్తారు నీ వలన మాకెందుకు ఈ ఇబ్బందులు నీవు చేసే అద్భుతాలు నువ్వు చేసే ఆ బోధ నీ శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతంలో చేసుకోమని వాళ్ళు ఇంటిలో నుండి యేసుక్రీస్తును బయటికి పంపుతున్నట్టుగా చూస్తాం మనం ప్రియులారా అంటే ఆయనంటే ఆ సహోదరులకు ఎంత ద్వేషం ఆయన తల్లి కుమారులకు ఆయనంటే గిట్టని పరిస్థితులు వచ్చాయి
నిజంగా ఈ సందర్భాలు ప్రవచనాత్మకంగా బైబిల్లో ఎప్పుడూ రాయబడ్డాయి ప్రియులారా. ఒకసారి మీరు కీర్తనల గ్రంథము 69వ కీర్తన 8వ వచనం చూడగలిగితే, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని అంటున్నాడండి. చూసారా, ఇది యేసుక్రీస్తును గురించిన ప్రవచనం అండి. అది మీకు అర్థం కావాలంటే పైన 7వ వచనం కూడా చూడండి. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని అన్నాడండి. నా సహోదరులకు నేను ఎలా ఉన్నాను, ఒక అన్యునిలా ఉన్నాను. నన్ను వాళ్ళు ఇష్టపడడం లేదు, తన యొద్ద ఉండడానికి, తమ యొద్ద ఉండడానికి ఇష్టపడడం లేదు. నా తల్లి కుమారులకు నేను పరుడునిగా ఉన్నాను, వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు. చూసారా, ఈ మాటలు ప్రవచనాత్మకంగా వ్రాయబడ్డాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ కీర్తనల గ్రంథంలో ఇది యేసుక్రీస్తును గురించిన ప్రవచనమే. మీరు ఇంకా మీకు క్లారిటీ రావాలి అంటే అదే అధ్యాయంలో 21వ వచనం చదువుతాను చూడండి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇవి సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన మాటలు ప్రియులారా. నిజంగా మరియమ్మ గారి కుమారులు యేసుక్రీస్తును ఎంతగా ద్వేషించారు. ఇక ఆయనను ఇంట్లో నుండే పంపిన సందర్భాలు బైబిల్లో మనం చూసాం. అలాంటి క్రమంలో యేసుక్రీస్తును యూదులంతా పట్టుకొని ఆ దినాలలో ఆయనను సిలువ వేయాలని మరి అనేకమైన నేరాలు ఆయన మీద మోపి పిలాతు ముందు నిలబెట్టినప్పుడు నిజంగా వాళ్ళ కేకలే గెలిచాయండి. యూదుల కేకలు గెలిచాయి. ఆయనకు సిలువ శిక్ష పడింది. ఆ యెరూషలేము వీధుల్లో ఆయన త్రిపుతున్నారు, భారమైన సిలువను ఆయన మీద మోపి కొరడాలతో కొడుతున్నారు, ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తుతున్నారు, అవమానిస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన దేహం అంతా రక్తశక్తమై అయిపోయింది. ఆ సిలువకు మేకులతో కొట్టి ఆయనను సిలువలో వేలాడదీశారండి. ఆ సమయంలో తన కుమారుణ్ణి, తన రక్తాన్ని పంచుకొని పుట్టినవాడు కదా, తన కుమారుని చూడడానికి బయలుదేరింది మరియమ్మ గారు. ఆ సమయంలో నేను అనుకుంటున్నాను, తల్లికి పుట్టిన కుమారులు ఉన్నారు కదండి, వాళ్ళు నీవు వెళ్ళడానికి వీల్లేదు, ఆయనను చంపడానికి వాళ్ళు ఇన్ని ప్రయత్నాలు చేసి సిలువ వేశారు, మనకు కూడా ఆయన వలన ఇబ్బందులు వస్తాయి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళావా ఇక నీవు అటు వెళ్ళటమే తప్ప మా ఇంటికి రావడానికి వీల్లేదని కూడా అని ఉంటారు. అలాంటి సందర్భాలు రాబట్టే, అలాంటి భయంకరమైన పరిస్థితులు ఆ ఇంట్లో ఏర్పడడాన్ని బట్టే ఆ సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు వారు మరియమ్మ గారిని చూసి, నా తల్లిని ఆదరించేవాళ్ళు కావాలి, నా తల్లికి అండగా నిలిచేవాళ్ళు కావాలి, నా తల్లిని చూసుకునేవాళ్ళు కావాలి అని ఆ క్రిందికి చూసినప్పుడు మరియమ్మ గారి దగ్గరలో తాను ప్రేమించిన శిష్యుడు కనిపించాడండి. అప్పుడు ఇదిగో నీ తల్లి అని ఆ శిష్యుడికి చెప్పాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆ తల్లికి ఆ శిష్యుని చూపించాడు అండి. ఆ రోజు నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. అంటే ఆమె ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటే శిష్యుడికి అప్పగింపబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. ఆమెకు కుమారులు ఉన్నారు, ఆమెకు కుమార్తెలు ఉన్నారు, పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి. మరి యోసేపు గారి పరిస్థితి అయితే మనకు తెలియదు, కానీ ఇంట్లో ఉంచుకునే పరిస్థితులు లేవు, ఆమెను పోషించే పరిస్థితులు అక్కడ లేవు. కనుక దానిని గ్రహించిన యేసుక్రీస్తు వారు తన తల్లి బాధ్యతలు తను ప్రేమించిన శిష్యునికి అప్పగించాడు. ఇది ధర్మం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు చూస్తే ఆ నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు మనకు కనబడతాయి. మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులగునట్లు మీ తల్లిని మీ తండ్రిని సన్మానించమని చెప్పిన మాటలు మనకు అక్కడ కనబడతాయి. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక తల్లి బాధ్యతను కుమారుడు చూడాలి. తల్లిని చూసుకోవలసిన పరిస్థితి కుమారుడికి ఉంటుంది, కానీ ఆయన మరణించబోతున్నాడు, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నాడు. గనక ఆమె ఉన్నంతకాలం ఆమెకు ఒక ఆదరణ, అండ కావాలి. అందుకే తన శిష్యునికి అప్పగించాడు. పరిశుద్ధ గ్రంథంలో పిల్లలను గురించిన సందర్భం ఒకటి ఉందండి. పరిశుద్ధ గ్రంథంలో పిల్లల గురించి దేవుడు రాయించిన మాట మీరు చూడగలిగితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. నిజంగా యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలను
నెరవేరుస్తున్నారండి. తన తల్లి బాధ్యతలను శిశునికి అప్పగించాడు. ప్రియులారా, నిజంగా మరియమ్మ గారి జీవితాన్ని చూస్తే ఎన్ని కష్టాలండి. యేసుక్రీస్తును గర్భాన ధరించిన దగ్గర నుండి యేసుక్రీస్తు వారు మరణించేంత వరకు కూడా ఆమెకి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు. ఆమె భూమి మీద ఉన్నంతకాలం ఆమె ఎన్నో ఇబ్బందులు పడిందండి. ఎంతోమంది అవమానించి ఉంటారు, ఎంతోమంది హేళన చేసి ఉంటారు. భర్తతో ప్రమేయం లేకుండా గర్భము ధరించింది అని చెప్పి ఎన్నో రకాలుగా మాట్లాడుంటారు. వాటన్నిటిని భరించింది ప్రియమైన దేవుని పిల్లలారా, వాటన్నిటిని సహించింది ప్రియులారా. ఒక విషయాన్ని మీకు చెప్తాను, క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి కష్టాలు, ఇలాంటి అవమానాలు, నిందలు మనకు వస్తాయి. వాటిని సహించాలి, వాటిని భరించాలి మరియమ్మ గారి వలె. అలా మనం భరించగలిగితే, ఈ శ్రమలను సహించగలిగితే పరలోకంలో మనకు చోటును ప్రసాదిస్తాడు దేవుడు. కనుక ప్రతి ఒక్కరూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని కోసం బాధలు, కష్టాలు అయినా అనుభవించటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే పరలోకం ఊరికి రాదండి, కష్టపడాలి. దేవుని కోసం ఎన్నో బాధలు, మనం శ్రమను అనుభవించాలి. అప్పుడే మనకు పరలోకంలో గొప్ప ప్రతిఫలం దొరుకుతుందని తెలియచేస్తూ మరి యేసుక్రీస్తు వారు ఈ మాట ఎందుకు పలికారో, ఆ మాటలో ఉన్న అంతర్యమేంటో మీకు తెలియజేశాను. కనుక మీరు కూడా మీ తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగి వ్యవహరించాలని, మరియమ్మ గారి వలె మంచి జీవితాన్ని మీరు కలిగి బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.